నా పేరు ఆలియా షేక్. నేను జనసేన పార్టీలో వీర మహిళగా యాక్టివ్ మెంబర్గా నేను వర్క్ చేస్తున్నాను. 53-54 డివిజన్లో మొత్తం 18 బూతులు ఉన్నాయండి. ఈ 18 బూతుల్లో ఒక యాక్టివ్ మెంబర్గా నేను చూసుకుంటున్నాను. తర్వాత విషయానికి వస్తే నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్న గురించి మీరు చేసిన వ్యాఖ్యలు దయచేసి వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. 1, నారాయణ దగ్గర నుంచి ముడుపులు వచ్చాయి, నారాయణ దగ్గర నుంచి ప్యాకేజీలు వచ్చాయి. ఒక ఆయన చెప్తాడు నారాయణ దగ్గర నుంచి 1 crore తీసుకున్నారని చెప్పి, ఇంకొక ఆయన చెప్తాడు 2 crore తీసుకున్నాడు, ఇంకొక ఆయన చెప్తాడు 3 crore తీసుకున్నాడు. ఏం పిచ్చోళ్ళ ఏమన్నా ఇస్తారా? కోట్లు పిచ్చోళ్ళ ఏమన్నా ఇస్తారా చెప్పండి. మీరు ఏదైనా మాట్లాడే ముందు మేము ఏం మాట్లాడుతున్నాము? ఒక వ్యక్తి పైన మేము ఏమన్నా మాట్లాడితే ఆ వ్యక్తి క్యాడర్ ఏంటి, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడొచ్చా లేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించి మాట్లాడండి. దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించడానికి చూసి ఊరుకోవడానికి ఇక్కడ ఎవరూ రెడీగా లేరండి. తర్వాత గత 8 నెలల నుంచి జనబాట ఇట్లాంటి కార్యక్రమాలు కొన్ని చేశాం, దాంట్లో నేనున్నాను. కేతమన్నకి అతి దగ్గరగా నేను గత 8 నెలల నుంచి నేను కేతమన్నతోటే వర్క్ చేస్తున్నాను. కేతమన్నతోటే నేను వార్డు మొత్తం తిరుగుతున్నాను. తర్వాత ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఏ రోజు మీరు మాతో రాలేదండి. మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత అనేది ఇచ్చారు, ఇన్ఛార్జిగా మీకు ఒక బాధ్యత అనేది ఇచ్చారు. మీరు దాన్ని ఎక్కడ నిర్వర్తించారు చెప్పండి. మీరు ఏ రోజైనా ఏ వార్డుకైనా ఈయన నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఈయన పోటీ చేస్తున్నారు, ఈయనని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి పార్టీ మేనిఫెస్టో ఏదైనా ప్రజల్లోకి తీసుకుని వెళ్లారా? లేదు, మాతోటి ఏమన్నా తిరిగారా? ఎక్కడా చూడలేదు. అదే మాట చెప్పింది అమ్మాయి, నేను ఎప్పుడు ఎక్కడా మీరు మాతో కలిసి వర్క్ చేసింది చూడలేదు అని చెప్పాం. కామెంట్స్ రూపంలో చూశానండి నేను, అమ్మా మీకు ఈ అన్న తెలియదా, అమ్మా మీకు ఆ అన్న తెలియదా అని చెప్పి కామెంట్స్ రూపంలో చూసాము. తెలుసండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చారు అనేది అందరికీ తెలుసు. దయచేసి మీరు దేవుడు నోరిచ్చారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఎవరు రెడీగా లేరు. తర్వాత చూస్తేమంటే గత 8 నెలల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, ఎవ్వరూ మాతో ఎక్కడా మీరు కలిసి తిరిగినట్టు ఎవ్వరూ లేరు. ఎలా నువ్వు లెక్క పెట్టుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారి పార్టీలో కేతమన్నతోటి తిరిగిన వాళ్ళు ఎవరు అంటే ఇవాళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంతే. తర్వాత ఎందుకంటే రీసెంట్ గా ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగినప్పుడు ఎవరూ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పి ఫోన్ వచ్చినప్పటి నుంచి స్టేజ్ అరేంజ్మెంట్స్ కాడ నుంచి, వాటర్ కాడ నుంచి, మజ్జిగ కాడ నుంచి, జనాలు గ్యాదరింగ్ కాడ నుంచి, మంచి చెడ్డ మొత్తం ఎవరు చూసుకున్నారండి? వినోదన్నే కదా చూసుకుంది. మిమ్మల్ని చూశాను నేను. ఎక్కడ చూశాను? స్టేజ్ పైన చూశాను. ఎక్కడా? పవన్ కళ్యాణ్ గారు వచ్చే ముందు స్టేజ్ పైన చూశాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్లిపోయిన తర్వాత మీరు వెళ్లిపోయారు. కేవలం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పడ్డానికి మాత్రం వినోదన్న మాత్రం పని చెయ్యట్లేదు. పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దయచేసి గుర్తించండి, వాళ్ళ కష్టాన్ని దయచేసి గుర్తించండి. మీరు గుర్తించకపోగా పైనుంచి మీకు నోటుకొచ్చినట్టు ఎలా పడితే అలా ఆరోపణలు చేస్తూ ఉంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ప్రూఫ్స్ నిరూపించి మాట్లాడండి. అంతేగాని ఇష్ట ప్రకారం ఒక ఆయన వస్తాడు ఒక వీడియో పెడతాడు, ఇంకొక ఆయన వస్తాడు ఇంకో వీడియో పెడతాడు, ఇంకొక ఆయన వస్తాడు ఇంకో ప్రెస్ మీట్ పెడతాడు, మీ ఇష్టమా అండి? మీ ఇష్టం కాదు. ఇది జనసేన పార్టీ, ఇది అందరికీ సంబంధించిన పార్టీ. ఈ పార్టీలో ఈ జనసేన పార్టీ అనేది ఒక విధి విధానాలతో ఒక మంచి దారిలో తీసుకొని వెళ్దాము, ఈ కుళ్ళు రాజకీయాలను కడిగేద్దాము అని చెప్పి జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. మనలో మనమే ఈ విధంగా కొట్టుకొని చేస్తే అవతల వాళ్ళకి మనం ఎంత తక్కువ అయిపోతాం చెప్పండి. దయచేసి మీరు ఇట్లాంటి ఆరోపణలు మాత్రం మీరు మళ్ళీ కంటిన్యూ చేయొద్దు ప్లీజ్ అండి. నా పేరు ఆలియా షేక్. నేను నా వెంకటేశ్వరం అండి నాది. నేను 53-54 డివిజన్ లో నేను యాక్టివ్ పర్సన్ గా పనిచేస్తున్నాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం,
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో